हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो फ्रेंड्स, इवाल्टी वीडियो मैं कॉम्प्लेक्स वी गुरिंची डिस्कस चेद्दाम। सो मीरेवरैना ना चैनल नी फर्स्ट नुंची फॉलो अयितुंटे, मन लास्ट थ्री वीडियोस लो ये व्यूज गुरिंची एसक्यूएल लो मन की एला यूज होतायी, अलागे इदी एन्नी टाइप्स वीट गुरिंची चाला डिस्कस चेसामु लास्ट थ्री वीडियोस लो। सो సో మీలో ఇంకా ఎవరైనా చూడకపోయింటే ఆ త్రీ వీడియోస్ సో వెళ్ళి వాచ్ చేయండి, అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేటివి ఇస్తాను, ఓకేనా? సో మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి। సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు, ఓకేనా? సో ఇప్పుడైతే మనము స్టార్ట్ చేసేద్దాం వీడియో। సో ఇవాల్టి వీడియోలో అయితే నేను కాంప్లెక్స్ వ్యూ గురించి చెప్తాను। సో ఫైనల్ వీడియో అన్నమాట వ్యూస్ గురించి, ఓకేనా? సో ఇవన్నీ కూడా మనము లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాము, వ్యూస్ ఎందుకు, తర్వాత ఎన్ని టైప్స్, సింపుల్ వ్యూ అంటే ఏంటి, అలాగే ఈ సింపుల్ వ్యూలో డిఎంఎల్ ఆపరేషన్స్ ని ఎలా చేయొచ్చు, మనము వ్యూ డెఫినేషన్ ఎలా చూడొచ్చు, ఇవన్నీ కూడా మీరు లాస్ట్ త్రీ వీడియోస్ చూస్తే మీకు ఇలా ఇవాల్టి వీడియో క్లియర్ గా అలాగే ఈజీగా అర్థమవుతుంది, ఫుల్ కాన్సెప్ట్ ఎస్క్యూఎల్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ త్రీ వీడియోస్ మీరు వాచ్ చేస్తే, ఓకేనా? ఫ్రెండ్స్, కాంప్లెక్స్ వ్యూ అంటే ఏంటి అంటే, సో ఏ వ్యూ విచ్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ మల్టిపుల్ బేస్ టేబుల్స్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ వ్యూ అంటాం అన్నమాట। ఏంటి అంటే, సింపుల్ గా కాంప్లెక్స్ వ్యూ అంటే ఏంటి అంటే, మల్టిపుల్ బేస్ టేబుల్ నుంచి మనము వ్యూ అనేది క్రియేట్ చేస్తే దాన్ని కాంప్లెక్స్ వ్యూ అంటాం అన్నమాట। అలాగే మనము సింపుల్ వ్యూ గురించి కూడా చెప్పుకున్నాము కదా, సింపుల్ వ్యూ ఎలా క్రియేట్ చేస్తాము, ఓన్లీ వన్ బేస్ టేబుల్ నుంచి క్రియేట్ చేస్తాం, సో అందుకే దాన్ని మనం సింపుల్ వ్యూ అంటాము। సో దీన్ని మనము మల్టిపుల్ బేస్ టేబుల్ నుంచి క్రియేట్ చేస్తాము, అందుకే మనము కాంప్లెక్స్ వ్యూ అంటాం అన్నమాట, ఓకేనా? సో కాంప్లెక్స్ వ్యూ అంటే ఏంటి అంటే, మల్టిపుల్ బేస్ టేబుల్ నుంచి వ్యూ క్రియేట్ చేస్తే ఆ వ్యూని మనము కాంప్లెక్స్ వ్యూ అంటాము, ఓకేనా? సింపుల్ గా అలాగే సింటాక్స్ కూడా సేమ్, బట్ ఇక్కడ మనము మల్టిపుల్ టేబుల్స్ అనేటివి యూస్ చేసుకుంటాము, సింపుల్ వ్యూకి కాంప్లెక్స్ వ్యూకి డిఫరెన్స్ అదే, ఓకేనా? క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ వ్యూ నేమ్ యాడ్ సెలెక్ట్ కాలమ్ వన్ కాలమ్ టూ అండ్ సో ఆన్ ఫ్రమ్ టేబుల్ వన్ టేబుల్ టూ అండ్ సో ఆన్ టేబుల్ ఎన్ వేర్ కండిషన్, ఓకేనా? సో ఇక్కడ మనము టేబుల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ అనేటివి మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఎన్ని టేబుల్స్ నుంచి ఎన్ని కాలమ్స్ కావాలో ఆ కాలమ్ నేమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇప్పుడైతే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కాంప్లెక్స్ వ్యూ అంటే ఏం లేదు, మామూలుగా మనము జాయింట్స్ రాస్తాం కదా, ఆ జాయింట్స్ సెలెక్ట్ స్టేట్మెంట్ ముందు మనము క్రియేట్ ఆర్ రీప్లేస్ అని పెట్టేస్తాం, తర్వాత సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేస్తాం. సో జాయింట్స్ మనం యూస్ చేస్తాం కదా, మల్టిపుల్ టేబుల్ నుంచి మనం మల్టిపుల్ టేబుల్ డేటాని మనం జాయిన్ చేస్తాం కదా, సో జాయింట్స్ నే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. దానికి ముందు క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ వ్యూ నేమ్ అని యూస్ చేస్తాం అన్నమాట, ఒక వ్యూ అనేది క్రియేట్ చేయడానికి, ఓకేనా? సింపుల్ గా మనము డైరెక్ట్ సెలెక్ట్ జాయిన్ కండిషన్ అనేది మనము జాయిన్ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ యూస్ చేస్తాం, ఓకేనా? సో ఇప్పుడు నేనైతే ఆల్రెడీ టూ టేబుల్స్ అనేది క్రియేట్ చేసినాను. సో ఫస్ట్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ, అలాగే డిపార్ట్మెంట్ అనమాట. మనం ఎప్పుడైనా జాయిన్స్ అనేది క్రియేట్ చేస్తున్నామంటే బోత్ టేబుల్స్ లో అట్లీస్ట్ ఒక కాలం అన్న మ్యాచ్ అయ్యే కాలం ఉండాలి, ఓకేనా? సో ఇప్పుడైతే ఈ టూ టేబుల్స్ నాకు డిపార్ట్మెంట్ నెంబర్ అనేది డేటా టైప్ అనేది సేమ్ ఉంది అనమాట, ఓకేనా? సో నేనైతే ఇవి రెండు కూడా జాయిన్ కండిషన్ యూస్ చేసి టేబుల్లో డేటా అనేది డిస్ప్లే చేసి వ్యూ అనేది క్రియేట్ చేస్తాను, ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక జాయిన్ అనేది క్రియేట్ చేస్తున్నాను, నేను వచ్చేసి ఇన్నర్ జాయిన్ అనేది క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా? సో ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది అని, ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది అంటే రెండు టేబుల్స్ నుంచి మ్యాచింగ్ రోస్ మాత్రమే ఇస్తుంది కదా. సో మనమైతే ఇప్పుడు ఇన్నర్ జాయిన్ అనేది క్రియేట్ చేస్తాము, మనకి ఎలాంటి డేటా అనేది డిస్ప్లే చేస్తాదో అవుట్పుట్ ఇస్తాదో చూద్దాము, ఓకేనా? సో సెలెక్ట్, మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్ నుంచి ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ తీసుకుంటున్నాను ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి, అలాగే ఎంప్లాయీ లొకేషన్ కూడా తీసుకుంటున్నాను, ఓకేనా? సో ఇప్పుడైతే మనము ఈ రెండు టేబుల్స్ నుంచి మనకి కావాల్సిన కాలమ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసాము, ఫ్రమ్ ఎంప్లాయీ. సో దీనికి నేను ఈ అని ఒక అలియాస్ నేమ్ ఇచ్చుకుంటున్నాను, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ జాయిన్, కాబట్టి నేను ఇన్నర్ జాయిన్ అని కీవర్డ్ యూజ్ చేస్తున్నాను.
So next DEPT table name D. So on condition అనేది నేను యూస్ చేసుకుంటున్నాను ఇక్కడ మనము జాయింట్ లో ఆన్ క్లాస్ తర్వాత ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేశాం కదా సో మీరు ఎవరికైనా జాయింట్స్ గురించి కంప్లీట్ గా తెలియకపోతే మన ఛానల్ లోని జాయింట్స్ గురించి నేను క్లియర్ గా చెప్పాను వెళ్లి వాచ్ చేయండి సో ఆన్ కండిషన్ పెట్టుకొని సో మనకి రెండు టేబుల్స్ లో ఒక కాలం అనేది కామన్ గా ఉంది డిపిటి నంబర్ ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ నంబర్ ఓకేనా సో అవి రెండు కాలమ్స్ ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఈక్వల్ టు డి డాట్ డిపిటి నంబర్ ఓకేనా సో ఇప్పుడైతే మామూలుగా మనం ఇన్నర్ జాయిన్ అనేది యూస్ చేసాం కాబట్టి మనకి ఒక ఒక రికార్డ్ మాత్రమే డిస్ప్లే చేస్తది ఎందుకు అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్ అనేది ఇక్కడ డిఈపిటి టేబుల్ లో ఒక దగ్గర మాత్రమే మనకి మ్యాచ్ అవుతుంది ఇక్కడ 10 ఇక్కడ 10 అన్నమాట రిమైనింగ్ అన్ని కూడా మనకి ఇక్కడ మ్యాచ్ అవడం లేదు సో ఇది ఒక రికార్డ్ మాత్రమే మనకి ఇప్పుడు డిస్ప్లే చేయాలి ఓకేనా సో నేను ఇప్పుడైతే సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాశాను కదా సో ఇప్పుడైతే మనము ఎంటర్ చేద్దాము సో చూడండి సో మనకి ఈ రికార్డ్ మాత్రమే ఇచ్చింది 6th ఎంప్లాయ్ నేమ్ ఐడి వచ్చేసి 6 అలాగే నేమ్ వచ్చి ఏ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ఎంకేటి అని వాళ్ళ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని ఓకేనా సో ఇలాగా మనము మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఇలా మనము డేటా అనేది తీసుకున్నాం కదా సో ఇప్పుడు దీనికి వ్యూ అనేది క్రియేట్ చేస్తాను క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ వీ నేమ్ వచ్చేసి నేను V5 అని ఇస్తున్నాను ఓకేనా సో ఇలాగా ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను వ్యూ అనేది క్రియేట్ అవుతదా లేదా చెక్ చేద్దాము సో ఇక్కడైతే మనము యాడ్ కీవర్డ్ అనేది మిస్ చేసాము సో చూడండి వ్యూ అనేది క్రియేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము డేటా అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అయిన డేటా అనేది వ్యూలో ఎగ్జిస్ట్ అయింటుంది అనమాట ఇప్పుడు మనము ఆ డేటా అనేది వ్యూ నుంచి తీసుకుందాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ V5 వ్యూ నేమ్ వచ్చేసి నేను అలా ఇచ్చాను సో ఇప్పుడు చూడండి వ్యూలో ఈ డేటా అనేది ఎన్ని రికార్డ్స్ వచ్చాయి అనేది స్టోర్ చేసుకొని మనము ఇది డిస్ప్లే చేసుకోవచ్చు దీన్నే మనము ఓవరాల్ గా కాంప్లెక్స్ వ్యూ అంటాం అనమాట ఓకేనా సో ఇక్కడ జాయింట్స్ అనేది యూస్ చేస్తాము మల్టిపుల్ టేబుల్ డేటాను తీసుకుంటాం కదా సో దానికి ఒక వ్యూ అనేది క్రియేట్ చేస్తాం సింపుల్ గా ఓకేనా సో ఇది కాంప్లెక్స్ వ్యూ అంటే అలాగే మనము సింపుల్ వ్యూలో చెప్పుకున్నాం కదా డిఎంఎల్ లైక్ స్టేట్మెంట్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పి ఆ డిఎంఎల్ ఆపరేషన్స్ అనేటివి కాంప్లెక్స్ వ్యూలో మనము చేయలేమన్నమాట ఈ డేటాబేస్ లో ఓన్లీ సింపుల్ వ్యూ పైన మాత్రమే మనము డిఎంఎల్ ఆపరేషన్స్ అనేవి చేయగలుగుతాము కాంప్లెక్స్ వ్యూలో చేయలేమన్నమాట సో కాంప్లెక్స్ వ్యూలో చేయడానికే సో ఇంకొక కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసే దాన్ని మనము ట్రిగ్గర్స్ అని అంటాము సో కాంప్లెక్స్ వ్యూలో మనము ఎలాంటి డిఎంఎల్ ఆపరేషన్స్ చేయలేం కాబట్టి దాన్ని చేయడానికి ఈ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ పిఎల్ఎస్ స్కేల్ లో ఇంట్రడ్యూస్ చేశారు ఓకేలా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కాంప్లెక్స్ వ్యూ అంటే ఏంటి అది ఎలా యూస్ చేయాలి దాని సింటాక్సిస్ ఏంటి ఓకేనా సో దీనికి ఒక ఎగ్జాంపుల్ సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్.